హాయ్ అండి నమస్తే నేను మీ వెంకట పద్మ వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ కార్నర్ ఈరోజు మనం చాట్ పండి దగ్గర యూజ్ చేసే ట్యామరిన్ చట్నీ అండి అదే అండి మనం చింతపండు పుల్లలు కొనేవాళ్ళం కదా చిన్నప్పుడు అవి ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ఒక కప్పు చింతపండు ఒక కప్పు బెల్లం తీసుకొని చింతపండుని ముందుగా నీటితోటి శుభ్రం చేసుకోవాలండి దానిపైన ఉండే దుమ్ము ధూళి అలాగే దానిపైన చింతపెక్కులు ఉంటాయి కదా అవి వెళ్ళిపోయేలాగా చింతపండుని విడదీస్తూ శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా రెండు మూడు సార్లు శుభ్రం చేయండి అలాగే చింతపండు ఏదైనా ఇసుకు లాంటిది ఉన్నా కూడా ఆ వాటర్ త్రో వెళ్ళిపోతుంది ఇలా చింతపండుని శుభ్రం చేసిన తర్వాత ఒకటి రెండు సార్లు దాంట్లో కొంచెం వేడి నీరు కానీ చల్లనీరు కానీ యాడ్ చేసి నానపెట్టుకోవచ్చు వేడి నీరు అయితే త్వరగా నానుతుంది ఇలా శుభ్రం చేసిన చింతపండుని ఒక్క మినిమం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలండి ఇలా చింతపండు నానేలోపు మనం జాగిరిని తురుముదామండి బెల్లం మీరు దీంట్లోకి తీసుకునేది ప్యూర్ బెల్లాన్ని తీసుకోండి అప్పుడే దాని యొక్క అసలైన రుచి మీకు తెలుస్తుంది బెల్లం అనేది ఎంత డార్క్ కలర్ ఉంటే అంత రుచికరమైనది అలాగే స్వచ్ఛమైనదండి ఇక ఈ విధంగా తురుముకున్న బెల్లాన్ని కూడా పక్కన పెట్టేసేయండి అలాగే దీంట్లో ఇంకొంచెం డిఫరెంట్ స్వీట్నెస్ కోసం కొంచెం ఖర్జూరా తీసుకుందామండి ఖర్జూరా మొదల దగ్గర ఉన్న కాడభాగాన్ని అలాగే విత్తనాలని వేరు చేసుకోవాలి ఇక్కడ నేను ఆరు నుంచి ఏడు వరకు తీసుకున్నానండి మీరు మీకు రుచికి అనుగుణంగా ఎన్ని కావాలో అన్ని తీసుకోండి ఇక ఈ విధంగా విత్తనాలన్నీ వేరు చేసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినట్లయితే ఇది ఉడికేపుడు త్వరగా మెల్ట్ అయిపోతుంది ఈ విధంగా అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈలోపు మన చింతపండు కూడా నానిపోయి ఉంటుంది కదా చింతపండు నుంచి గుజ్జుని వేరు చేసుకోవాలండి కొంచెం ఈజీ ప్రాసెస్లో చేసేందుకు నేను ఈ చింతపండుని మిక్సింగ్ గ్రైండర్ జార్లోకి తీసుకొని ఎక్కువ పేస్ట్లా కాకుండా లైట్గా గ్రైండ్ చేశానండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ గుజ్జుని మరలా అదే నీటిలో వేసేసి కొంచెం ఆ నీటిలో మిక్స్ చేసేసుకొని తర్వాత దీనిని జాలీ సహాయంతో వేరు చేసుకుంటున్నాను ఈ విధంగా చేసినట్లయితే చేతి కంటకుండా సులువుగా చింతపండు గుజ్జుని వేరు చేయవచ్చండి ఇలా చింతపండు గుజ్జంతా జాలితోటి వేరు చేసుకోవాలండి గంటతో మిక్స్ చేస్తూ చూసారు కదా ఈజీగా వచ్చేస్తుంది ఫైనల్గా మాత్రం మర్చిపోకండి ఆ జాలికి కూడా అంటుకున్న చింతపండు గుజ్జుని కూడా తీసేసుకోవాలి ఇప్పుడు మాత్రం చేత్తో టచ్ చేయక తప్పదు ఇలా చింతపండు గుజ్జంతా సిద్ధం చేసుకున్న తర్వాత స్టవ్ మీద కలాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనెను కానీ నెయ్యిని కానీ వేసి అందులో ఒక టీ స్పూన్ సోంపు అలాగే ఒక టీ స్పూన్ కలోంజీ అంటారు కదండి అది కొంచెం పెప్పర్ వేయాలి దీంట్లో బెల్లాన్ని చేర్చి అలాగే చింతపండుని గుజ్జును కూడా వేసి అవి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇది మిక్స్ అయ్యే కొంది ఆ బెల్లం లైట్గా మెల్ట్ అవుతూ ఉంటుంది ఇక ఇందులో కొంచెం స్పైసెస్ యాడ్ చేయాలి దానికోసం కొంచెం కారం అలాగే రుచికి తగినంత ఉప్పుని చేర్చి ఒక టీ స్పూన్ బ్లాక్ సాల్టు అలాగే కొంచెం సొంటి పొడిని కూడా యాడ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దగ్గు జలుబు లాంటివి కూడా రాకుండా చేస్తుంది ఇక ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసి ఖజూరాను కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి ఆ చింతపండు అది ఉడికిన తర్వాత ఈ విధంగా పొంగుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాసు నీరుని యాడ్ చేసుకుందాం నేనైతే ఆ చింతపండు బౌల్లోనే కొంచెం నీరు వేసి తొలిపి దాన్నే యాడ్ చేశాను ఇంకా ఈ ఖర్జూర్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా మూత పెడుతూ మధ్య మధ్యలో కదుపుతూ ఉడికించుకోవాలి మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండకూడదు అని అంటే కొంచెం లైట్గా అంటే మరీ తిక్కుగా కాకుండా పలుచుగా ఉన్న దాన్ని యూజ్ చేసుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయంటే మాత్రం ఈ విధంగా థిక్నెస్ వచ్చేలాగా చూసుకోండి మరీ ఎక్కువ ఉడికించకండి గట్టిగా అయిపోతుంది ఈ విధంగా తయారు చేసుకున్న ఈ చింతపండు చట్నీని మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో లైట్గా నెయ్యి యాడ్ చేస్తున్నానండి నెయ్యి అనేది ఆప్షనల్ నెయ్యి యాడ్ చేయకపోయినా డైరెక్ట్గా ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవచ్చు ఇది చల్లారిన తర్వాత ఎయిట్ టైట్ జార్లో పెట్టేసి నిల్వ చేసుకోవాలండి ఇది నియర్లీ ఒక వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది వీటిని దహీ చాట్లోకి కానీ పానీపూరిలోకి యూజ్ చేసుకోవచ్చు నోరు ఎప్పుడైనా చప్పగా అనిపించినప్పుడు దీన్ని టేస్ట్ చేసినట్లయితే చాలా బాగుంటుంది చాట్ వాళ్ళ స్టైల్లో దహీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ వీడియో చేయడం జరిగిందండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ దహీ టామ్రీన్ చట్నీని యూజ్ చేసి ఓలీనాడు స్పెషల్గా దహి వడ ప్రిపేర్ చేస్తారు ఆ వీడియో కూడా ముందు ముందు వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఈ హోలీకి ట్రై చేయండి హ్యాపీ హోలీ ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్